వందే మాత్రం కొత్తది పెట్టినట్టున్నారండి. వందే మాత్రం అనేది ఎలీప్ స్టార్ట్ చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, దాని అర్థం అంటే దాని కింద మీరు ఏమేం కార్యక్రమాలు చేపడుతున్నారు? వందే మాత్రం అంటంలోనే చాలా పెద్ద అర్థం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే ఏదో ఎవరో వచ్చి మనకి ఏదో ఇస్తారు, మనం దాన్ని నడుపుతూ ఒక ఇది అనుకుంటాం. కానీ ఇక్కడ మేము నేర్పింది ఏంటంటే స్కిల్ ట్రైనింగ్ పొందిన తర్వాత మీరు సొంతంగా ఒక ఇండస్ట్రీ పెట్టి మీరు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇది మీరు తిరిగి మీరు పుట్టిన దేశానికి తిరిగి ఇస్తున్నటువంటిది. దీన్ని మేము వందే మాత్రం అన్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక ట్రైనింగ్కి వచ్చిన మహిళ వాళ్ళకి మెయిన్లీ ఈ వందే మాత్రం ప్రోగ్రామ్ రూరల్ ఏరియాలో చేయటం జరిగింది. మేము ఆల్మోస్ట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. మీకు అక్కడ రూరల్ ఏరియాలో కష్టం అనిపించలా? వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగా ఉండదు, నాలెడ్జ్ ఉండదు, వర్క్ చేయాలంటే ఇంట్లో అందరూ సపోర్ట్ చేయాలి, వాళ్ళకి బయటికి రావడమే కష్టంగా ఉన్న కండిషన్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేట్టు చేయాలంటే మీకు చాలా కష్టం కదా? కష్టం అసలు అనిపించలేదు, కానీ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అసలు నీడ్ అక్కడ ఉంది. ఇప్పుడు మనం కడుపు నిండిన వాళ్ళకి అన్నం పెడతామంటే బలవంతాన్ని వచ్చి కూర్చుంటారు భోజనానికి, అక్కడ ఆకలితో ఉన్నాళ్ళు. సో వాళ్ళకి నిజంగా మేము ఇచ్చిన ట్రైనింగ్ కూడా వండర్ఫుల్ ట్రైనింగ్. అసలు నా జీవితంలో నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ ట్రైనింగ్లో. ఒక చిన్న గ్రామానికి వెళ్తే అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళల్లో కాన్ఫిడెన్స్, వాళ్ళు మీరు వెళ్ళగానే వందే మాత్రం అని విష్ చేస్తారు, గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పరు, ఫోన్ ఎత్తుకున్నా వందే మాత్రం అంటారు. దేశభక్తి అసలు వాళ్ళ దగ్గర కనపడింది నాకు. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి ఏమిటంటే, ట్రైనింగ్ అయిన వెంటనే ఎంతో కొంత మీ సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడాలి అంటే, చాలామందికి ఉద్యోగాలకు వెళ్ళటం ఇష్టం లేదు, ఉన్న ఊరు వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదు. అన్నిట్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఏం చేశారంటే ప్రతి చోట కూడా వాళ్ళు సొంతంగా ఒక 5 లక్షలు 10 లక్షలు బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఒక యూనిట్ పెట్టేసుకున్నారు. వీళ్ళందరూ వాళ్ళ దగ్గర రూరల్ ఏరియాస్, రూరల్ ఏరియాలో ఎటువంటి బిజినెస్ పెట్టే అవకాశం ఉంటుంది? మోస్ట్లీ వాళ్ళు ఇప్పుడు మేము నేర్పినది స్కిల్ కూడా ఎట్లా నేర్పామంటే బాగా సొఫిస్టికేటెడ్ మిషన్స్ మీద నేర్పాం. అంటే హైలీ ఇండస్ట్రియల్ మిషన్స్ అన్నమాట, జూకీ మిషన్స్, ఇటువంటి గార్మెంటింగ్ నేర్పినప్పుడు వాళ్ళకి గార్మెంటింగ్లో హై ఎండ్. ఇప్పుడు ఒక ఆదిత్య బిర్లా గ్రూప్ ఉంటే వాళ్ళకి షర్ట్ కావాలంటే వీళ్ళు కుట్టగలరు, అంత స్కిల్ ఇచ్చామన్నమాట. అట్లాగే ఒక డిజైనర్ బ్లౌజ్ కావాలంటే అమ్మాయిలు కుట్టగలరు. సో ఆ రూరల్ ఏరియాలో అట్లా నేర్పటం వల్ల అక్కడ పెట్టిన, ఇప్పుడు పార్వతి అనే అమ్మాయి రేపల్లెలో ఇండస్ట్రీ పెట్టింది, అమ్మాయి ఒక 50 జూకీ మిషన్స్, తర్వాత బటన్ హోల్ మిషను, అన్నీ ఒక ఇండస్ట్రీ ఏదైతే హైదరాబాద్లో ఉంటుందో అటువంటి ఇండస్ట్రీ ఆ రేపల్లె అనే గ్రామంలో పెట్టింది. నడింపల్లి అనే వాళ్ళ గ్రామంలో ఇంకొక అమ్మాయి పెట్టింది. సో ఆదిలాబాద్ దగ్గర ఒక విలేజ్లో ఇంకొక అమ్మాయి పెట్టి అట్లా వాళ్ళు పెట్టినవన్నీ మంచి మిషనరీతో పెట్టేటప్పటికి వాళ్ళకి బెంగళూరు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, బాంబే నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఊరు గ్రామం అనేది చూడరు స్కిల్ ఎట్లా ఉంది. ఇవాళ అసలు ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు మారుమూల గ్రామంలో పెట్టినా మీ దగ్గర రైట్ మిషనరీ ఉండి రైట్ స్కిల్స్ ఉంటే అమెరికా నుంచి కూడా ఆర్డర్ ఇస్తానికి రెడీగా ఉన్నారన్నమాట. సో ఇది హైదరాబాద్ పక్కన ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాజుల రామారంలో ఉండాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళకి మార్కెటింగ్ ఎలా అండి? ఇప్పుడు వాళ్ళకి తెలియదు, సిస్టమ్స్ లేవు, వాళ్ళకి తెలియదు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆ ఇండస్ట్రీ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కొంత లింకేజెస్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. అది కూడా అభాసం మీదేనా? మీదే తీసుకున్నారు? ఓకే, ఇప్పుడు మాకు ఆదిత్య బిర్లాతో టైఅప్ ఉంది, మాకు ఆల్మోస్ట్ 100,000 షర్ట్లు కావాలి. సో ఆ లింకేజ్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇట్లా ఇట్లా కార్పొరేట్లో మీకు అక్కడ క్వాలిటీ మిషన్స్ ఉండి స్కిల్ ఉన్న మ్యాన్ పవర్ ఉంటే అది రేపల్లె గ్రామమా, నందిగామ గ్రామమా, లేకపోతే ఇంకో గ్రామమా అని చూడరు. అలా కావాల్సింది క్వాలిటీ సరిగ్గా ఉందా, టైమ్లీ డెలివరీ ఉందా, కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఇవన్నిటినీ పెట్టుకుని మేము ఈ సపోర్ట్ సిస్టమ్గా మాకు మార్కెటింగ్ టైఅప్లు కూడా మేము కొంతవరకు వాళ్ళకి సమకూరుస్తున్నాము. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళే మార్కెట్లోకి వెళ్ళిపోతున్నారు, యూనిఫామ్స్ అని తెచ్చుకుంటున్నారు, స్కూల్ యూనిఫామ్స్ ప్రతి ఒక్కళ్ళు మా సెంటర్ సెల్ చేస్తున్నారు. గవర్నమెంట్కే హ్యూజ్ డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ని మీట్ అవుతున్నారనమాట. సో గ్రామాల్లో రావాల్సిన మార్పు ఈ వందే మాత్రంలో తీసుకురాగలిగాము. ఇది ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న మహిళలకి చదువు తక్కువ ఉంటుంది, అవసరాలు మట్టుకు సేమ్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి ఇదే అవసరాలు ఉంటాయి. సో వాళ్ళకి ఈ 10,000 రూపాయలు 6,000 రూపాయలు సంపాదన చాలా గొప్ప సంపాదన అనమాట. ఉన్న చోట 6,000 రూపాయలు సంపాదించుకుంటున్నామంటే ఇది లైక్ నీకు 25,000 సిటీలో వచ్చినట్టు అనమాట. సో ఆ ఉన్న చోట వాళ్ళకి పని కల్పించాలి, ఉన్న చోట ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయాలి. నేను చెప్పిన ప్రతిసారి కూడా
ఎక్కడున్నారో అక్కడే స్టార్ట్ చేయండి. మీరు దానికోసం అని చెప్పి సిటీకి వచ్చేయని అవసరం. ప్రతి ప్రోడక్ట్కి మీరు చూస్తే ఎక్కడ తయారు చేసింది అనేది డజంట్ మ్యాటర్, ఏం క్వాలిటీ ఏం ప్రైస్ అనేది మ్యాటర్. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా దే కెన్ మేక్ ఫుడ్ ప్రాసెసింగ్లోకి వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళొచ్చు, ప్లాస్టిక్స్లోకి వెళ్ళొచ్చు, గార్మెంట్స్లోకి వెళ్ళొచ్చు, ఏ సెక్టర్లోకైనా గ్రామం నుంచి కూడా చేయవచ్చు అన్నమాట. సో ఇది మేము ఈ ప్రోగ్రాంలో నేర్పింది. సో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చాలామంది ఇండస్ట్రీస్ పెట్టారు. ఇండస్ట్రీస్ పెట్టడమే కాకుండా పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకుని చేయగలిగే స్టేజ్కి, శ్రీకాకుళంలో మొత్తం స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ప్రభుత్వానికి కావాల్సిన యూనిఫామ్స్ అన్నీ ఆ సెంటర్ నుంచి తయారవుతున్నాయన్నమాట. అట్లా చక్కటి ఎంటర్ప్రెనర్స్ కూడా డెవలప్ అవ్వడం జరిగింది ఈ వందే మాతరం ప్రోగ్రాంలో.